హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డ్రైవర్ అటెండర్ పోస్టులు ఖాళీగా కలవు. ఒప్పందం ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాల మహిళా మరియు పురుష అభ్యర్థులు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వారు 8వ తరగతి పూర్తి చేసి ఉండవలెను. దీనికి శాలరీస్ వచ్చేసి 23,000 వరకు ఉంటుందని ఇచ్చారు. చాలా చక్కని అవకాశం కాబట్టి అభ్యర్థులు తప్పకుండా ఈ పోస్టులను దరఖాస్తు చేసుకుని ఉండటం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ఒక నోటిఫికేషన్కి ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఈ ఒక నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్, ఎందుకంటే దీని వేకెన్సీస్ వచ్చేసి 4 ఉన్నాయన్నమాట. అప్లై చేసుకోండి, ఎవరే కానీ మిస్ చేసుకోకండి, ఓకేనా? దీనికి మొత్తం 4 ఉన్నాయని చెప్పాను కదా. అది వచ్చేసి డ్రైవర్ కైతే ఒక పోస్టు, ఆఫీస్ సబ్ఆర్డినేటర్కి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయన్నమాట. దీనికి అప్లై ప్రాసెస్ ఆన్లైన్ విధానం ద్వారా వస్తే ఒక నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనము ఎంపిక విధానము. అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు, అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారని ఇచ్చారు, ఓకేనా? ఎంపిక. నెక్స్ట్ దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ అభ్యర్థులు 500, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అయితే లేదని ఇచ్చారు. దీనికి శాలరీస్ వచ్చేసి డ్రైవర్ పోస్ట్కి అయితే 23,000, ఆఫీస్ సబార్డినేటర్కి వచ్చేసి 20,000. దీనికి ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 2009 నుంచి స్టార్ట్ అయిందనమాట. మనకి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ వచ్చేసి 19 సెప్టెంబర్ 2023 వరకు అయితే ఒక నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు. టైం ఉంది 19 సెప్టెంబర్ వరకు, ఆ లోపల దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఓకేనా? విద్యార్హతలు వచ్చేసి దీనికి డ్రైవర్ పోస్ట్కి అయితే 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్కి అయితే 7వ తరగతి ఉత్తీర్ణ అయితే చాలు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. వయోపరిమితి, జనరల్ అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది, అలాగే పీడబ్ల్యూడి వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుందని ఇచ్చారు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.